अभिषेक समयम् అమావాస్యనాడు కొమ్ము ఊదుడి అది యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. కీర్తన 81:3-4. అమావాస్య అభిషేక ఆరాధనలు ప్రతి నెల అమావాస్య రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు. స్థలం శ్రేయా గార్డెన్స్, నిజామాబాద్. ఈ నెల అమావాస్య తేదీ 25 ఆగస్టు సోమవారం. ఆహ్వానించువారు కుమారి హబీల ఆనిక్స్ బాలవారి, అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకురాలు. మానవ జీవితంలో శరీర ఆత్మీయ మానసిక సమస్యలన్నిటికీ కారణం సైతాన్. ఆ సైతాను బలం పుంజుకునే రోజు ప్రతి నెల అమావాస్య అర్ధరాత్రి. దాని బలాన్ని పరిశుద్ధాత్మ అగ్నిలో కాల్చివేసేందుకే దేవుని ఆజ్ఞను బట్టి లేఖనానుసారమును బట్టి నిర్వహించబడుచున్న ప్రతి నెల అమావాస్య అభిషేక స్వస్థత ఆరాధనలు. రండి, పరిశుద్ధాత్మ అగ్నిలో సాతాను రాజ్యాన్ని కాల్చివేద్దాం, దాని అనుచరులను అల్లకల్లోలం చేద్దాం, ఆత్మ వశలమవుదాం, అనేకులను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరచుదాం. వివరాలకై సంప్రదించండి సిస్టర్ సుమో ఆలివ్ 9848015477. హైదరాబాద్ నుండి నిజామాబాద్ కు కేవలం 3 గంటలు మాత్రమే ప్రయాణం. యెషయా 66:23. అభిషేక సమయం అను మా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామమున వందనములు. ఇప్పుడు అగ్నిజ్వాల మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు కుమారి హవీలా ఆనిక్స్ గారు వాక్య పరిచర్య చేసిదరు. చివరిలో జరిగే స్తుతి ఆరాధనలో ప్రార్థనాపూర్వకంగా లీనమై అద్భుతాల్ని అభిషేకాన్ని అనుభవించండి. హల్లెలూయ. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట అభిషేక సమయం ప్రేక్షకులకు శుభాభివందనములు. ఒక క్షణం కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నీ పాదములకు స్తోత్రములు. ఈ దిన నీ మన్నాను కురిపించి బోధకుడుగా దిగివచ్చి మాతో ముచ్చటించి నీ మార్గమందు మా అడుగులు స్థిరపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచుమని యేసుక్రీస్తుతే శ్రేష్ఠమైన నామనడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. నేటి వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధాత్ముడు నా హృదయమందు ఉంచినటువంటి లేఖన భాగం యెషయా గ్రంథం 45:21-22. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుటి, నేను నీతిపరుడనగు దేవుడను, రక్షించువాడను నేనే, నేనే దేవుడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు. ఈ వాక్య ధ్యానంలో చూస్తే యెషయా ప్రవక్త ద్వారా పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నారు. ఈ లోకంలో ఉన్న ఏ దేవుడు రక్షించేవాడు కాదు, నీతిపరుడు కాదు. నా వైపు చూడండి, నేను రక్షణనిస్తాను, నీతిని ఇస్తాను, నా రాజ్యాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అని ప్రజలకు దేవుడు పిలుపునిచ్చాడు. బూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి అని.
ఈ లోకంలో చాలా మంది దేవుని వైపు దేవుని వాక్యం వైపు సంఘం వైపు వాక్యానుసారమైన జీవితం వైపు పరిశుద్ధాత్మని వైపు ఆయన కార్యాల వైపు చూడకుండా చుట్టూరా ఫ్రెండ్స్ వైపు బంధువుల వైపు కులం వైపు మతం వైపు ఉద్యోగం వైపు ఈ లోకంలో ఉన్న ఆకర్షణల వైపు వాళ్ళు ఏదో చేస్తున్నారని మనం ఏదో చేసేయటం ఇంకెవరో ఏదో అన్నారని వాళ్ళని బట్టి మనం ఇంకొక తీర్మానాలు తీసుకోవడం ఇలాగ మనుషుల వైపు చూచి మన రక్షణను పోగొట్టుకుంటున్నాం పరిశుద్ధతను పోగొట్టుకుంటున్నాం క్రైస్తవ జీవితానికి ఉండవలసినటువంటి నిష్టగల జీవితాన్ని కూడా పోగొట్టుకుంటున్నాం పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన వైపు చూడమని పిలుపునిస్తున్నారు ఈ అంశాన్ని మరింతగా ధ్యానించడానికి ఈ నేటి అంశము నీ చూపు యేసు వైపా లోకం వైపా నీ చూపు యేసు వైపా లోకం వైపా పాత నిబంధన గ్రంథంలో దేవుడు తన పిలుపునిచ్చినప్పుడు తన వైపు చూచినటువంటి భక్తులు చాలా మంది ఉన్నారు అయితే సమయాభావాన్ని బట్టి ఒక్కరిని గురించి ధ్యానం చేసుకుందాం ఉదాహరణకి అబ్రహాము ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము అనే వ్యక్తిని దేవుడు పిలిచి అబ్రహామా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి నువ్వు లేచి బయలుదేరి నేను చూపించే దేశానికి నేను చూపించే మార్గములో నా చిత్తానుసారమైన ప్రయాణం చేయాల్సిందిగా దేవుడు అతనికి స్వరాన్ని వినిపించి మాట్లాడాడు ఆ అబ్రహాము దేవుని యొక్క స్వరాన్ని విని ఆదికాండం 12:4లో యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను అని వ్రాయబడి ఉన్నది కనుక అబ్రహాము దేవుని వైపు చూస్తూ తన ప్రయాణాన్ని ప్రారంభించాడు అందరినీ పక్కన పెట్టి తన ఉద్దేశాన్ని దేవుని వైపు మరల్చుకొని తన ప్రయాణాన్ని దేవుని వైపు కొనసాగించినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అయితే అబ్రహాము దేవుని వైపు చూచినందుకు దేవుడు ఆయనకి ఏమి కొదవ చేయలేదు అన్ని విషయాల్లో కూడా అతన్ని ఆశీర్వదించినట్టుగా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం చూస్తే అబ్రహాము వెండి బంగారములు కలిగి పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను అని వ్రాయబడి ఉంది ఆదికాండం 24:1లో అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను అని వ్రాయబడి ఉన్నది అలాగే అబ్రహాము దాసుడైనటువంటి వాడు కూడా అబ్రహామును దేవుడు ఆశీర్వదించిన స్థితిని సాక్ష్యంగా చెప్తున్నాడు ఆదికాండం 24వ అధ్యాయం 34-35 వచనాలు చూస్తే అంతటా అతడు ఇట్లన్నను నేను అబ్రహాము దాసుడను యెహోవా నా యజమానిని బహుగా ఆశీర్వదించెను గనక అతడు గొప్పవాడాయెను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును ఒంటెలను గాడిదలను దేవుడు దయచేసెను అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగే ఇవన్నీ కలిగిన అబ్రహాము తనకు సంతానం లేదని అడిగినప్పుడు దేవుని వైపు చూచినప్పుడు దేవుడు అతనికి సంతాన భాగ్యాన్ని కూడా కలిగించారు తనకు 100 ఏండ్లు ఉండగా తన భార్య అయినటువంటి శార 90 ఏండ్ల వయస్సులో ఉండగా దేవుడు అద్భుతము చేసి ఇస్సాక్ అనే ఒక కుమారుణ్ణి అనుగ్రహించి వంశోద్ధారకుని ఆస్తికర్తను కూడా ప్రసాదించి దేవుడు ఏమీ కొదవ చేయలేదని దేవుని యొక్క వాక్యం దేవుని వైపు చూచిన వారు అన్ని విధాల అన్ని విషయాల్లో ఆశీర్వదించబడతారు అలాంటి చూపు మనకు కలుగునుగాక అయితే ఇదే పాత నిబంధన కాలంలో ఇతని సహోదరుడైనటువంటి లోతు అనే మరొక వ్యక్తి ఉన్నాడు వీరి మర్దలైనటువంటి లోతు భార్య కూడా ఉంది వారు ఇంకోలాగా చూపు చూశారు దేవుని వైపు చూపు చూడలేదు అయితే ప్రయాణం చేసింది మాత్రం దేవుని వైపు చూస్తున్న అబ్రహాముతో పాటే ప్రయాణం చేశారు కానీ మధ్యలో ఇరు కుటుంబాలకి కొంత గొడవ అయిపోయింది ఆ గొడవలో అబ్రహాము చెప్పాడు నీ ఇష్టమున్న వైపు నువ్వు వెళ్ళు తమ్ముడు నువ్వు తూర్పుకు వెళ్తే నేను పడమరకు వెళ్తాను నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను మన ఇద్దరం బంధువులం గనక మన మధ్యలో జగడము ఉండకూడదని సెలవిచ్చాడు అబ్రహాము అబ్రహాము మాట విని లోతు ఇప్పుడు ఎంచుకోవాలి ఏ వైపు చూడాలి ఎటు వెళ్ళాలి అని అయితే లోతు ఎటు చూశాడు చూద్దామా ఆదికాండం 13వ అధ్యాయం 10వ వచనం చూస్తే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను యెహోవా సొదొమ గొమొర్రాలను అను పట్టణమును నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశము వలె పచ్చగా ఉండెను అని వ్రాయబడి ఉంది ఈ లేఖనం చూస్తే లోతుగారు దేవుని వైపు చూసిన అబ్రహాముతో బయలుదేరినప్పటికీ ఇప్పుడు తన నివాసం ఏర్పరచుకోవడానికి దేవుని వైపు చూడటం లేదు తన భవిష్యత్ జీవితానికి దేవుని వైపు చూడట్లేదు పచ్చదనము వైపు ఐగుప్తు వైపు పచ్చని తోట వైపు చూస్తున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఆయన యొక్క ఆ పచ్చదనాన్ని ఆ ఐగుప్తును అబ్రహామును విడిచిపెట్టి మరొక ప్రాంతాన్ని అతడు ఎన్నుకోవటంలో అతడి బలహీనతలు ఏమిటంటే అతడు చూచాడు ఎటు చూచాడు దేవునికి విరోధమైన ప్రయాణ మార్గంలో చూచాడు అసలైతే అబ్రహాముతో అనాలి అన్నా నీతో నాకు గొడవ ఏమిటి
నేను నీతో గొడవ పెట్టడానికి నేను తగినవాడను కాదన్నయ్య, నీ మాటే నా మాట, నేను నీతోనే ఉంటాను అని చెప్పాలి. కానీ ఇంకొక వైపు చూచాడు, చూడడం కాదు ఏర్పరచుకున్నాడు. అంతేకాదు అటుగా ప్రయాణము సాగించాడు. అంతేకాదు తన సహోదరునితో వేరైపోయాడు, వాగ్దానం నుంచి వేరయ్యాడు, దేవుని చూపు నుంచి వేరైపోయాడు. అంతేకాదు వేరైన స్థలంలో కాపురం ఉన్నాడు. అంతేకాదు గుడారము వేసుకునేనని ఉంది. అదే కాకుండా సొదొమ గవిని యొద్ద చక్కగా కూర్చున్నాడు అని వాక్యం సెలవిస్తుంది. కనుక దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు వాక్యమందు వాగ్దానమందు ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుండగా ఈయన ఎంచుకున్నటువంటి ఆ చూపు పచ్చదనం వైపు. ఐగుప్తు లాగా ఉంది, చాలా పచ్చగా ఉంది, అక్కడ వెండి బంగారము మనుషులు ఆహా ఎంత బాగా ఎంత సౌభాగ్యంగా బతకొచ్చు అక్కడ అని పచ్చదనం వైపు చూచాడు. కానీ దేవుని కనుదృష్టి లేనప్పుడు ప్రతి పచ్చదనం కూడా ఎండిపోవడానికి క్షణం పట్టదు అనే విషయాన్ని మాత్రం అతడు అర్థం చేసుకోలేక, మరి వేటి కోసం చూశాడు అంటే మంచి భోజనం కోసం, బట్టల కోసం, మేడల మిద్దల కోసం, ఈ విధంగా ఐశ్వర్యం కోసం చూశాడు. ప్రత్యేకంగా ఉంటే వేరుండగోరువాడు స్వేచ్ఛానుసారి అని ఉంది. ఈ అబ్రహాముతో ఉంటే ఊరికే దేవుడు అది చెప్పాడు ఇది చెప్తాను, ఊరికే దేవుని వాక్యం చెప్తా ఉంటాడు ఈయన. నేను వేరుంటినా స్వేచ్ఛగా నేను నా భార్య నా పిల్లలు హాయిగా బతకొచ్చని స్వేచ్ఛ వైపు పచ్చదనం వైపు చూశాడు. కొండ నాలుగకు మందు పెడితే ఉన్న నాలుగ ఊడిపోయినట్లుగా ఇతడు పచ్చదనం వైపు చూచినందుకు ఆ సుధమ గుమర్రా పట్టణంలో ఉన్న దుష్టులతో సహా కాలిపోవాల్సిన కాలం వచ్చేసింది. కానీ అబ్రహాము ప్రార్థించుట వలన విజ్ఞాపన వలన లోతును మరి రక్షించడానికి దేవుడు దేవదూతల్ని పంపించాడు. దేవదూతలు లోతు యొక్క చేతిని, అతని భార్య యొక్క చేతిని, అతని ఇద్దరు కుమార్తెల యొక్క చేతిని పట్టుకుని అగ్ని గంధకముల చేత నశింపబడబో ఉగ్రతకు లోనవబోతున్నటువంటి పట్టణంలో నుంచి వారిని బయటకు తీసుకువచ్చాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ దినాన ఏం జరిగింది? లోతు పచ్చదనం వైపు చూశాడు, కానీ ఆ పచ్చదనం ఈరోజు ఏమైంది? అగ్ని గంధకాలకు గురి అయింది. కనుక లోతు దేవుని వైపు చూడలేదు, గనక తనకున్న సమస్తమును పోగొట్టుకున్నాడు. ఇకపోతే అతని భార్య విషయం, ఆవిడ ఎటువైపు చూసిందో చూద్దాం. ఆదికాండం 19:17 వీరందరూ నడుస్తుండగా దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, చూడండి మీరు వెనకకు చూడకుండా వెళ్ళిపోండి. ఈ సోయరు పట్టణము, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలను అగ్ని గంధకములతో దేవుడు బూడిదగా చేయబోతున్నాడు. మీరు ఈ పట్టణంలో నుంచి వెళ్ళిపోండి, వెనుకకు తిరగకూడదు, వెనుకకు తిరగొద్దు అని చెప్పినప్పటికీ ఆదికాండం 19:26 అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను అని వ్రాయబడి ఉంది. వెనుకకు తిరిగి చూడొద్దు, వెనక చూపు వద్దు అని దేవుడు ఆజ్ఞాపించినప్పటికీ ఆమె తాను విడిచిపెట్టి వచ్చినటువంటి ఆ ఇంటిని, తన పిల్లలకు ప్రదానము చేయబడిన కాబోయే అల్లుళ్లను, దేవుని వాగ్దానాన్ని నమ్మనటువంటి జనులను స్నేహితులను అందరినీ ఆలోచించుకొని ఆ వెనకాల ఇంకా బంగారము వెండి పెళ్లి కాబోయే పిల్లలు కదా ఇంకా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అవి తేలేదు ఇవి తేలేదని ఇంకా ఎన్ని ఆలోచించుకున్నదో తెలియదు, కానీ మొత్తానికి వెనక చూసింది. ఆమె దౌర్భాగ్యపు స్థితి గురించి ఒకసారి ఆలోచిస్తే ఆమె ఎలాంటి వ్యక్తి అంటే దేవదూతల్ని చూసినటువంటి వ్యక్తి. అంత మంచి స్థితి ఆమెది. ఆమె దేవదూతలకు పరిచర్య చేసింది, భోజనం పెట్టింది, అంత మంచి స్థితి దేవుడు ఆమెకి ఇచ్చాడు. ఆ తర్వాత దేవదూతల చేతుల్లో చేతులు కలిపి నడిచిన వ్యక్తి, మామూలు వ్యక్తి కాదు ఆవిడ, కొంత దూరం నడిచిన స్త్రీ, దేవదూతల చేతుల్లో చేతులు వేసి నడిచిన స్త్రీ. అలాగే సాగిపోతే బాగుండేది, కానీ మధ్యలో ఆగిపోయింది, వెనక చూపు ప్రారంభమైంది. మన జీవితంలో దేవుని చేతిలో చేయి వేసి నడుస్తూ ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ వెనక్కి తిరగడం మనకు మంచిది కాదు. అలా చూసి ఈ వెనక చూపుతో లోతు భార్య ఉప్పు స్తంభమైపోయిందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కనుక ఈ వాక్యాధారంగా పాత నిబంధన గ్రంథంలో అబ్రహాము దేవుని వైపు చూశాడు, అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు. లోతు పచ్చదనాన్ని చూశాడు, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, ప్రాణాన్ని మాత్రం నిలబెట్టుకోగలిగాడు. కానీ అతను భార్య వెనక చూసి తన ప్రాణాన్ని కూడా పోగొట్టుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అలా మన విషయంలో జరగకపోవునుగాక. ఈరోజు నీ చూపు ఎటువైపు ఉందో జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే కొత్త నిబంధనలో చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు తన వైపు చూడమని హెబ్రీలకు రాసిన పత్రిక 12:2 వాక్యాన్ని తెలియజేస్తున్నారు. విశ్వాసమునకు కర్తయు దాని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తుదము అని ఉంది.
విశ్వాసమునకు కర్త. నువ్వు ఏ విశ్వాసముతో దేవునిలోనికి వచ్చావో, ఏ విశ్వాసంతో బాప్టిజం తీసుకున్నావో, ఏ విశ్వాసంతో సంఘంలో చేర్చబడ్డావో, ఏ విశ్వాసంతో దేవుని కుమారుడిగా కుమార్తెగా బతకడానికి నిర్ణయం తీసుకున్నావో, ఆ విశ్వాసాన్ని మధ్యలో విడిచిపెట్టగా విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ నీ చివరి శ్వాస వరకు నీ పరుగు పందెమును కడముట్టించాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొత్త నిబంధన కాలంలో క్రీస్తు వైపు చూసిన ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడినట్టు, రక్షణ పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఉదాహరణకు ఒక ఉదాహరణ, సమయాభావాన్ని బట్టి కొన్ని మాత్రమే ధ్యానం చేసుకుందాం. ఒకటవది జక్కయ్య. జక్కయ్య అనే ఈ వ్యక్తి యేసును చూడాలని అనుకున్నాడు. లూకాసువార్త 19:3 యేసు ఎవరో అని చూడగోరెను అని ఉంది. విషయానికి వస్తే అసలు అతడు యేసును చూడాల్సిన అవసరం లేదు. అతనికి ఉన్న గొప్పతనాలు ఏమిటంటే, అతడు ఒక ధనవంతుడు, అతడు ప్రభుత్వ ఉద్యోగి, ఊరిలో మంచి పెద్ద మనిషిగా చెలామణి అవుతున్నటువంటి వ్యక్తి. దేవుని వెతకాల్సిన అవసరం లేదు. ఏం పేదవాడు కాదు, ఉద్యోగం లేనివాడు కాదు, పరపతి లేనివాడు కాదు, కానీ దేవుణ్ణి చూడగోరాడు, అన్నీ వదిలాడు. ఈ అర్హతలన్నీ పక్కన పెట్టి ప్రభు కొరకు యేసువైపు చూస్తూ పరుగు ప్రారంభించాడు. అందరూ చూస్తున్నారు, ఆయన పరిగెత్తాడు. చాలామంది డిగ్నిఫైడ్గా రావాలని అనుకుంటారు. దేవుని దగ్గర కాదు మన డిగ్నిటీ. అలాగే అతడు పరిగెత్తుతూ చెట్టెక్కాడు, యేసు కోసం, యేసు కోసం, యేసును చూడాలనే ఆశతో చెట్టెక్కాడు. ప్రభు స్పందన ఎలా ఉంది అంటే, అదే చెట్టు కిందకి యేసయ్య వచ్చాడు, పేరు పెట్టి పిలిచాడు, ఇంటికి వస్తానన్నాడు, ఇంటికి వెళ్ళాడు, భోజనం చేశాడు. ఈ మంచితనాన్ని, ప్రభు యొక్క ప్రభావాన్ని, ప్రత్యక్షంగా ఆయన సహవాసాన్ని అనుభవించిన జక్కయ్య హృదయంలో దేవుని వెలుగు రిలీజ్ అయింది. అతని హృదయంలో ఉన్న చీకటి క్రియలు బయటపడ్డాయి. అప్పుడు ప్రభువు చెప్పారు, లూకాసువార్త 19:9, అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని చెప్పారు. జక్కయ్య జీవితంలో దేవుని యొక్క రక్షణ ఎందుకు కలిగింది? యేసు వైపు చూచినప్పుడు అతనికి రక్షణ కలిగింది. అతని హృదయంలో, జీవితంలో ఉన్న ప్రతి ఒక్క అక్రమ కార్యాలు, అతని ఉద్యోగంలో తాను చేస్తున్న అక్రమ కార్యాలకు కూడా దూరమై పరిశుద్ధమైన ప్రశాంతమైన జీవితాన్ని జీవించగలిగాడు. దేవుని కుమారుడుగా మార్చబడగలిగాడు. రెండవదిగా చూస్తే పేతురు. పేతురు గారు యేసు వైపు చూస్తున్నారు. మత్తయి సువార్త 14:29 చూస్తే యేసు వైపు చూస్తూ సముద్రపు నడకను ప్రారంభించాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన శిష్యులకు అన్ని ప్రాంతాల్లో నడకను నడవడం నేర్పించాడు. కొండల మీద నడిపించాడు, సముద్ర ప్రాంతంలో నడిపించాడు, అరణ్య ప్రాంతంలో నడిపించాడు. వారు ఎక్కడ నడిచినా వారు ఎప్పుడు పడిపోయినట్టుగా లేదు, ఆకలేసి దప్పిగొని నీరసించిపోయినట్టుగా ఎక్కడ వ్రాసిలేదు. ప్రభు మనతో ఉన్నప్పుడు కొండల మీద, సముద్ర ప్రాంతంలో, అరణ్య ప్రదేశంలో కూడా మనం ఎక్కడ ఉన్నా అక్కడ ప్రభు మనతో ఉంటే అన్నీ ఉంటాయి. మొత్తానికి ఇక్కడ యేసు ప్రభు సముద్రంలో నడుస్తూ వస్తుండగా శిష్యులందరూ భయపడ్డారు. అప్పుడు ప్రభు చెప్పారు, భయపడకుడి, నేను నేనే అన్న. అప్పుడు పేతురు లేచి, ప్రభువా నువ్వే అయితే, నీవే అయితే నీలాగే నేను నడవటానికి నాకు ఆజ్ఞాపించు అంటే, అప్పుడు మత్తయి సువార్త 14:29 ఆయన రమ్మనగాని పేతురు దోనె దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. ఇప్పుడు అక్కడ సీన్ ఊహిస్తే యేసు ప్రభు ముందు వెళ్తున్నాడు, యేసును చూస్తూ వెనక పేతురు వెళ్తున్నాడు. అలా వెళ్తూ 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 ఉండగా యేసు ప్రభును చూసినంతసేపు ధైర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. అడుగులు వేస్తూ ఉంటే అడుగు కింద నీళ్లు కాదు కానీ ఒక బండలాగా స్ట్రాంగ్గా అడుగు పడుతుంది. నీళ్లు నిలిచిపోయి బండగా మార్చబడుతున్నాయి. యెహోవా ఊపిరి నీటిని మంచుగా మార్చును అని యోబు గ్రంథంలో వ్రాసి ఉంది. ఈ విధంగా యేసు వైపు చూస్తున్న పేతురు అడుగులు చాలా స్ట్రాంగ్గా పడుతున్నాయి, నడక బాగా సాగుతుంది. అయితే ఇలా సాగిపోయి పడవలోకి వచ్చేదాకా అలాగే సాగితే బాగుండేది. కానీ మత్తయి సువార్త 14:30-31 చూస్తే యేసు వైపు చూస్తున్న చూపును పక్కకు మళ్లించాడు, గాలిని చూచి భయపడ్డాడు, మునిగిపోసాగాడు, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. గాలిని చూసినప్పటి నుంచి మునిగిపోతున్నారు. అనగా మనం కూడా ప్రభు వైపు చూస్తున్నంత కాలం, ప్రభు వాక్యానుసారంగా నడుస్తున్నంత కాలం, ప్రభు ఆత్మ అభిషేకంలో నిలిచినంత కాలం మనం ప్రభు వైపు చూస్తూ ఎలాంటి సముద్రంలో అడుగుపెట్టినా, అరణ్యంలో అడుగుపెట్టినా మనం మునిగిపోము. సంతోషంగా, ధైర్యంగా, ఆనందంగా ఉండగలుగుతాం. ప్రతి దాంట్లో విజయం సంభవిస్తుంది, విజయం మనల్ని వరిస్తుంది. కానీ గాలి వైపు, లోకములో అశాశ్వతమైన వాటి వైపు, లోక ఆశల వైపు, లోకస్తుల ఐడియాల వైపు మనము వెళ్ళినప్పుడు, లోకస్తుల ఫ్యాషన్స్, లోషన్స్ వీటినే మనం ఆధారం చేసుకున్నప్పుడు,
దేవుని వాక్యానుసారమైన జీవితంలో మనము లోకములో మునిగిపోవడానికి వాక్యానుసారమైన జీవితంలో వెనకబడడానికి అక్కడ ఆస్కారం దొరుకుతుంది. కనుక పరిస్థితి ఏంటంటే యేసు వైపు చూచాడు, ధైర్యంగా ఆనందంగా నడిచాడు, కొంత దూరం నడవగలిగాడు, కానీ గాలిని చూచి సముద్రంలో మునిగిపోసాగాడు. అయితే మునిగిపోసాగాడు అంటే ఇంకా మునిగిపోలేదు అని అర్థం. అంటే ఇంకా దర్ ఇస్ అ ఛాన్స్, ఇంకా ఆయనను ప్రార్థన చేసి ఆ మునిగిపోవాల్సిన స్థితిలో నుంచి తిరిగి నడిచే స్థితిలోనికి రావచ్చు అని అర్థం. కనుక ఆయన మునిగిపోక ముందు ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు, నన్ను రక్షించు అని. మత్తయి సువార్త 14:31లో వెంటనే యేసు చెయ్యి చాపి, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివి అని అతనితో చెప్పెను. మనము మునిగిపోవడం అంటే ఈ లోకాశంలోనే మునిగిపోవడం అని కాదు, కానీ జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు, ప్రభు అయిన యేసుక్రీస్తును దేవునిగా అంగీకరించినందుకు ఎంతో అవమానము, ఎంతోమంది మాటలు మనల్ని బాధ పెడుతూ ఉన్నప్పుడు, ఎన్నో సమస్యలు దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు, అనేకులు మన మీద రకరకాలుగా మరి మాట్లాడుతున్నప్పుడు మనము ఆ మాటలు వింటే మనము మునిగిపోతాం. కానీ మనము నమ్ముకున్న దేవుడు నిజమైన వాడని, ఆయన ప్రతి సమస్య నుంచి మనల్ని విడిపించగలడని, ఆయన ఊర్ధ్వలోకమంత ఎత్తైన అద్భుతమైన చేయగలడని, పాతాల లోకమంత లోతైన అద్భుతమైన చేయగలడని విశ్వసించి ఆయన వైపు చూస్తూ ప్రతి సమస్యలో, బాధలో, అవమానములో, వేదనలో, నిందలలో, శ్రమలలో కూడా ఆయన వైపు చూస్తూ నడిస్తే ఖచ్చితంగా విజయం మనకు అనుగ్రహించబడుతుంది. కనుక మునిగిపోకుండా ఉండాలని దేవుని యొక్క వాక్యం. యెషయాగ్రంథం 57:20లో చూస్తే సముద్రం అనే దానికి మరొక అర్థం ఉంది. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, దాని జలములు బురదను మైలను పైకి వేయును అని వ్రాయబడింది. సముద్రం అనగా భక్తిహీనులు అని వ్రాసి ఉంది. వాళ్ళు ఎప్పుడు కదులుచున్న సముద్రము వంటి వారు, మనల్ని నిదానంగా ఉండనీయరు, నిదానంగా నడవనీయరు, నిదానంగా ప్రార్థన చేయనీయరు, నిదానంగా ఒక పాట పాడనీయరు, నిదానంగా ఓ ప్రసంగం చేసి ఓ భక్తి గల జీవితంలో నడవనివ్వరు. ఓ భక్తి, అయ్యో పెద్ద భక్తురాలు వచ్చింది, పెద్ద భక్తులు వచ్చి అబ్బో వీడే ప్రార్థన చేస్తున్నాడు అని ఈ విధంగా దేవునిలో కొంచెం ముందుకు పోదామన్న ప్రతి వ్యక్తిని కూడా వెక్రిస్తున్న వాళ్ళు లేకపోలేదు. ఇలాంటి భక్తిహీనులను చూసి, వాళ్ళ వైపు చూసామనుకోండి, వాళ్ళ మాటలు విన్నామనుకోండి, మనం కూడా ఆ కదులుతున్న సముద్రంలో భక్తిహీనులతో మునిగిపోయి భక్తి చచ్చిపోతుంది. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే నీకు నరకం ప్రాప్తిస్తుంది. కనుక అందుకే మనం యేసు వైపు చూడాలి. మునిగిపోసాగి అన్నప్పుడు మునిగిపోలేదు అని అర్థం. కనుక ఇంకా నువ్వు నేను ఇంకా బ్రతికున్నాం కాబట్టి ఇంకా మునిగిపోలేదని అర్థం. కనుక ఈ క్షణంలో ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నారు. మునిగిపోవాల్సిన సందర్భంలో నీకేమైనా ఏర్పడితే నా వైపు మరొక్కసారి నీ చూపును క్లియర్ చేసుకుని నా వైపు మరొక్కసారి చూడు. ఏం లాభం? ప్రభువుని నమ్ముకున్నావు, ఇంతవరకు ఉద్యోగం దొరకలేదు. ఏం లాభం? చర్చికి వెళ్తున్నావు, సంతానం కలగలేదు. ఏం లాభం? ఇలాగున్నావు కానీ నీకు ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు. నువ్వు చూడు, నేను చూడు, నేనెంత ఎంత గ్రేట్గా ఉన్నాను, నేనెంత ఘనమైన ఆస్తికర్తగా ఉన్నాను. నువ్వు చూడు, నీ బతుకు చూడు, యేసుని నమ్ముకున్నావు, దేవుని నమ్ముకున్నావు, నీకు ఏం కలిగింది, ఏం గొప్పతనం వచ్చింది అని అనేవాళ్ళ మాటలు మనం పట్టించుకోకుండా విశ్వాసమునకు కర్తయు, దాన్ని కొనసాగించు వాడని యేసు వైపు చూస్తూ మన ముందున్న ఈ పరుగు పందెమును ధైర్యంగా మనము పరిగెత్తగలిగితే దేవుడు పరలోక బహుమానాలు ఇవ్వటమే కాకుండా ఈ లోకంలో ఉద్యోగం ఇస్తాడు, సంతానం ఇస్తాడు, ఆయన ఇవ్వలేనివి ఏవీ లేవు, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు, ఉన్నవాటిని లేనట్టుగా చేయగలడు, ఉన్న సమస్యలను లేనట్టుగా చేయగలడు, లేని అద్భుతాలను ఉన్నట్టుగా పిలవగలడు. ఆ విశ్వాసం నీలో ఉండాలి. ఆ విశ్వాసమునకు కర్త ప్రభు అయిన యేసు. ఆయన వైపు నీ కన్నులు ఎత్తి చూసినప్పుడు, ఆయన వైపే నీ గమనం ఉంచుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను సిగ్గుపడనీయడు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని దేవుని యొక్క వాక్యం. నా జీవితంలో నేను దేవుని వైపు నడిచాను. 2004 ప్రభు చెప్పిన మాటను బట్టి పెళ్లి మానేసి 51 ఉపవాసం చేసి లేచి నిజామాబాద్కు వెళ్ళు అన్నప్పుడు 2 సూట్ కేసులు పట్టుకుని నిజామాబాద్కు వెళ్ళాను. యేసును చూసి వెళ్ళాను. ఉద్యోగమును బట్టి కాదు, బంధువులు ఉన్నారని కాదు, నాకు బంధువులు ఎవరు లేరు. నేను పుట్టింది పెరిగింది వరంగల్ జిల్లాలో, చదివిందంత హైదరాబాద్లో, కానీ అక్కడ ఎవరు లేరు. కేవలం యేసు నాతో మాట్లాడి ఆ ప్రభువు నన్ను వెళ్ళమంటే ఆయన వైపు చూస్తూ బయలుదేరాను. ఈ రోజు వరకు నాకు దేవుడు ఏది తక్కువ చేయలేదు. పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించారు. అద్భుతములు, స్వస్థత క్రియలు, మా దయ్యములు వెళ్ళగొట్టుట, ఇవన్నీ కార్యాలు సంఘంలో జరిగిస్తున్నారు. ఒక సంఘాన్ని స్థాపించడానికి, నడిపించడానికి దేవుడు కృప చూపారు. టీవీ మినిస్ట్రీ 3 నుంచి ఒక రూపాయి కూడా అప్పు తేకుండా, ఒక రూపాయి కూడా డ్యూ లేకుండా ఈ రోజు వరకు నడిపించడానికి ఆయన చెప్పారు. నేను నడిపిస్తున్నాను, దేవుడు కార్యం చేస్తున్నారు, నిర్వహించడానికి కృప చూపుతున్నారు. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడైన దేవుడు నాతో ఉన్నాడు. కనుక నేను చేపట్టిన ప్రతి కార్యంలో దేవుడు నాకు సక్సెస్ ఇస్తున్నాడు. అయితే అనేక సార్లు ఓటమి లేదంటారా, అనేక మాటలు బాధ పెట్టలేదంటారా, ఆ గాయాలు ఉంటాయి. కానీ ప్రతి గాయము వెనక, ప్రతి నింద వెనక
దేవుని యొక్క అద్భుతమైన విజయం. నీ నిర్దోషత్వాన్ని మధ్యాహ్నం వలె వెల్లడి చేస్తానని దేవుడు నాకు మాట ఇచ్చాడు. కనుక ఆ మాట ఇచ్చిన దేవుని వైపు చూస్తూ నడుస్తున్నాను. ఇంతవరకు ఫెయిలియర్ అనేది లేకుండా దేవుడు నా జీవితంలో నాకు అన్నీ ఇచ్చాడు. ఈ వాక్యం వింటున్న ప్రియ చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్య, ప్రభు కుమార్తెగా కుమారుడుగా నువ్వు ఉన్నందుకు నీకేదైనా తక్కువైందా? అయితే నీ గమనం ఎటువైపు ఉందో మరొక్కసారి చెక్ చేసుకో. అబ్రహాము దేవుని వైపు చూశాడు, కానీ లోతు పచ్చదనం వైపు చూశాడు, లోకం వైపు చూశాడు. అలాగే లోతు భార్య ఈ లోకపు ఆస్తిపాస్తుల గురించి దేవుడు వెనక్కి చూడొద్దంటే వెనక్కి చూసిన జీవితం కలిగి ఉంది. కానీ పేతురు దేవుని వైపు చూసినప్పుడు మునిగిపోవలసిన పేతురు తిరిగి నిలబడ్డాడు. దేవుని శిష్యుడుగా మరి ఈ లోకంలో వేలాది మందిని ఆయన ఎద్దకు తీసుకురాగలిగాడు. అలాంటి ధన్యమైన జీవితం దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు యేసు వైపు చూడాలంటే నీకు విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం కావాలంటే విశ్వాసము ఆత్మవరము. ఆ ఆత్మ అభిషేకం నీలో ఉన్నప్పుడు ఆ విశ్వాసం బలంగా ఉంటుంది. కనుక ఈ స్తుతి ఆరాధనలో పరిశుద్ధాత్మ అప్పగించుకున్నప్పుడు, ఈ స్తుతి ఆరాధనలో నీ ప్రాణాత్మ దేహాలు దేవుని బలిపీఠం మీద పెట్టి దేవునికి, దేవుని ఆత్మకు అప్పగించుకో. ఆ ఆత్మ నీలో ప్రవేశించినప్పుడు నీ విశ్వాస పరిమాణం పెంచబడుతుంది, నీ గమనంలో తేడా వస్తుంది. నువ్వు దేవుని వైపే చివరి శ్వాస వరకు చూడగలుగుతావు. అట్టి కృప నీకు ప్రతి చెల్లి, తమ్ముడు, అక్క, అన్నయ్యను ఇప్పుడే మీరు ధైర్యపరచండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలు యేసు నామములో కాల్చివేస్తున్నాను. వారి చుట్టూరా సముద్రంలా కదులుతున్నటువంటి భక్తిహీనుల మాటలు, క్రియలు, నదులను యేసు నామములో కొట్టివేస్తున్నాను. నీ మహిమతో వారిని ఆవరించండి. నీ హస్తం వారి మీదకి దిగి రానివ్వండి ప్రభువా. ఇప్పుడే నీ హస్తం వారి మీదకి దిగి వచ్చునుగాక. ప్రతి నరములో, ప్రతి ఖండంలో, ప్రతి అమలో నీ అగ్ని, అగ్ని, అగ్ని రిలీజ్ చేస్తున్నాం. నీ ప్రచండమైన అగ్ని రిలీజ్ చేస్తాం. నీ కొలత లేని ఆత్మ రిలీజ్ చేస్తున్నాం. ఆ ఆత్మాభిషేకంలో నుంచి వారి విశ్వాస పరిమాణం పెంచబడునుగాక. విశ్వాసం అనే వరం ప్రతి వారిలోనికి రిలీజ్ చేస్తున్నాం. వారి ప్రతి ఓటమి విజయంగా మీరు అనుగ్రహించి ఆశీర్వదించి తండ్రి విజయోత్సాహంతో వారి జీవితాల్లో ప్రభువ తండ్రి నిన్ను చూస్తూ, నీ వైపు చూస్తూ చివరి శ్వాస వరకు, నీ రాకడ వరకు ప్రభువ నేను నీ వైపు చూసి ధన్యమైన జీవితం జీవించి 10 మందిని నీ వైపు ఆకర్షించగలిగిన కృప వారికి అనుగ్రహించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమునడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందిన ఆత్మీయ అనుభవాలని, అద్భుతాలని ఉత్తరం ద్వారా కానీ, ఫోన్ ద్వారా కానీ మాకు తెలియజేయండి. తప్పక మీకై ప్రార్థిస్తాము. మా చిరునామా అగ్నిజ్వాల మినిస్ట్రీస్, హౌస్ నంబర్ 11-1-341, కంఠేశ్వర్, నిజామాబాద్, 503-002. సెల్ నంబర్ 9848-01-5477. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.